అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తయ్య కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా దమయంతి రామ్మూర్తి దంపతులకు కొడుకు కృష్ణమూర్తి అంటే పంచప్రాణాలు వాళ్ళకి కృష్ణమూర్తి పుట్టక 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 పుట్టిన గానొక్క కొడుకు అలాంటి కృష్ణమూర్తికి బోలెడంతా ఆస్తిపాస్తుల్ని ఎలాగైనా సరే అప్పు చెప్పి గొప్ప ప్రయోజకుణ్ణి చేయాలి అనేది రామ్మూర్తి కళ అయితే కృష్ణమూర్తి నేను చదువుకుంటాను అని చెప్పడంతో అలాగేనని కృష్ణమూర్తిని పట్నానికి పంపించి చదివిస్తే అక్కడ సుప్రజ అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడు కృష్ణమూర్తి అయితే సుప్రజ వాళ్ళ కుటుంబం గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ కుటుంబం అస్సలు మంచిది కాదని తెలియటంతో రామ్మూర్తి దమయంతి ఇద్దరు కూడా ఇంటి కోడలంటే పరువుకు సంబంధించినటువంటి బాధ్యతను నిర్వహించవలసినటువంటి వ్యక్తి మనక నాలుగు స్థలాలు వంద ఎకరాల పొలం రెండిళ్ళు బోలెడంత బంగారం బోలెడంత డబ్బు బోలెడన్ని ఆస్తుపాస్తులు కలిగి ఉన్నాయి వీటన్నింటినీ నెట్టుకు రావాలంటే ఇంటి పోడే ఓర్పు సహనం ఒబ్బిడి అన్నీ ఉండాలి కానీ ఆ అమ్మాయి సుప్రజలో మాకు అవేమీ కనిపించలేదు పైన వాళ్ళ నాన్న అమ్మ పరమ అసభ్యకరమైనటువంటి మనుషులని డబ్బు పిశాచులని కూతురుకి ఎదురు కట్నం గుంజాలని చూస్తున్నారని నీ మొహం చూసే మేము లేక అమ్మాయిని అడగటానికి వెళ్ళామని మా మీ అబ్బాయి ఇల్లరికీ వచ్చేటట్టయితే ఆస్తి మొత్తం మా అమ్మాయి పేరు మీద పెట్టేటట్టయితేనే ఈ సంబంధం ఓకే చేస్తామని లేదంటే లేదన్నారని తెగేసి చెప్పారు దమయంతి రామ్మూర్తి కానీ కృష్ణమూర్తి మాత్రం ఆ మాటలేమీ నమ్మకుండా వెళ్ళి సుప్రజను కలిస్తే అసలు మీ అమ్మా నాన్న మా ఇంటికే రాలేదని మా నాన్నతో మాట్లాడలేదని కావాలని మన ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారని పచ్చి అబద్ధాలు చెప్పింది కృష్ణమూర్తికి దాంతో కృష్ణమూర్తి సుప్రజ చెప్పిన మాటలే నమ్మి వచ్చి మీరే నా ప్రేమను నాకు దూరం చేశారు నా సుప్రజను నాకు కాకుండా చేశారు అని అల్లరల్లరి ఆగమాగం చేశాడు ఆ తర్వాత సుప్రజకి వివాహం అయిపోయిందని వాళ్ళ ఊరి నుంచి వెళ్ళిపోయాడని తెలిసి కృష్ణమూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి కృష్ణమూర్తిని చూసి దమయంతి రామ్మూర్తి తట్టుకోలేక మొత్తానికి ఇద్దరు కలిసి పురుగుల ముందు తాగుతామని బెదిరించి కృష్ణమూర్తికి బంగారు బొమ్మ లాంటి యశోదనిచ్చి వివాహం చేయటానికి నిశ్చయించారు చూపుల్లో యశోద సిగ్గుతో తల వంచుకుని కృష్ణమూర్తిని చూడలేదు ఇష్టం లేకపోయినా కృష్ణమూర్తి యశోదని చూసుకున్నాడు చివరికి జీలకర్ర బెల్లం పెట్టి తెరస తీసినప్పుడు అప్పుడు కృష్ణమూర్తి ముఖాన్ని చూసింది యశోద చూసి చూడటంతోనే కృష్ణమూర్తి మీద మనసు పారేసుకొని ఆయనని ప్రేమించటం మొదలుపెట్టింది ఆయనంటే పంచప్రాణాలు యశోదకి వివాహం జరిగిపోయి యశోద అత్తవారింటికి కోడలుగా అడుగుపెట్టింది శోభనం గదిలో కృష్ణమూర్తి యశోదని ముట్టుకోలేదు ఆ తర్వాత ఆమె ఒక సంవత్సరం పాటు భర్తకి నచ్చినట్టుగా ఉండటానికి ఆయనతో మాట్లాడటానికి చాలా ప్రయత్నించి 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 ఒక మౌనమునిలా తయారైపోయి ఇంట్లో మాటలే లేకుండా అయిపోయాయి కృష్ణమూర్తి యశోద ఇద్దరి మధ్యలో కూడా భార్య స్నానానికి నీళ్లు తోడితే స్నానం చేసేవాడు కాదు కృష్ణమూర్తి భార్య వంట చేస్తే ఆ వంట తినేవాడు కాదు ఆ మంచం మీద పడుకుంటే ఆయన కింద పడుకుంటున్నాడని ఆవిడే కింద పడుకునేదే భర్తతో తన జీవితంలో ఉన్న ఆశలు కోరికలు అన్నిటి గురించి ఆ సంవత్సర కాలంగా ఆయనతో మాట్లాడాల్సిన మాటలన్నీ ఒక డైరీ తీసుకొని అందులో రాసుకునేది యోదా యశోదా వాళ్ళది చాలా మంచి కుటుంబం యశోదాన్ని చాలా సంస్కారవంతంగా పెంచారు ఆమె తల్లిదండ్రులు యశోద డిగ్రీ వరకు చదువుకుంది ఆ విషయం కృష్ణమూర్తికే కాదు దమయంతి రామ్మూర్తులకు కూడా తెలియదు కృష్ణమూర్తికి అసలే తెలియదు కృష్ణమూర్తి దృష్టిలో యశోద చదువురాని మొద్దు అనుకునేవాడు ఆయన ఇలా కాలచక్ర భ్రమణంలో నాలుగేళ్లు గడిచిపోయాయి ఒకరోజున దమయంతి రామ్మూర్తి ఏంటమ్మా పిల్లలు పుట్టట్లేదు ఏం జరుగుతుందన్నా యశోద గుట్టుగా కాపురం చేసే మనిషి కాబట్టి దేవుడు ఇవ్వలేదు పుట్టట్లేదు ఏం చేద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాంతో ఎందుకో దమయంతికి అనుమానం వచ్చి తప్పైనా సరే తప్పదనుకొని యశోదా కృష్ణమూర్తి పడగదిలో ఉండగా చూస్తే యశోదేమో కింద పడుకొని చాప మీద ఒక దేవుడి పుస్తకం చదువుకుంటుంటే కృష్ణమూర్తి పైన మంచం మీద కొడుకొని అటు తిరిగి ఒక పుస్తకం చదువుకుంటూ పడుకున్నాడు ఓహో ఇదా జరుగుతుందని కృష్ణమూర్తిని నిలవేసి నిలదీసింది దమయంతి దాంతో నువ్వు మనసులేని ఆడదాంతో నాకు పెళ్లి చేసినంత మాత్రాన పెళ్ళైతే జరిపించగలిగావు కానీ నా సుప్రజన్య నాకు దూరం చేసి నా మనసులో స్థానాన్ని మాత్రం ఆ యశోదకి ఎప్పటికీ నేను ఇవ్వలేనని తెగేసి చెప్పాడు కృష్ణమూర్తి దాంతో తమయంతి రామ్మూర్తి ఇద్దరు కలిసి ఎలాగైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి కొడుకుని కోడల్ని సఖ్యంగా ఉండేలా చేయమనమని దేవుణ్ణి వేడుకుందామని తిరుపతికి వెళ్ళారు వాళ్ళలా తిరుపతికి వెళ్ళి వచ్చేలోపే కృష్ణమూర్తి అంతకుముందే గవర్నమెంట్ జాబ్కు అప్లై చేసుకుని ఉన్నాడు యశోదతో చప్పా పెట్టకుండా బట్టలు సర్దేసుకొని యశోద ముఖం ఎక్కడ చూడాల్సి వస్తుందోనని అలా ఉద్యోగం వంకతోనైనా యశోద నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయి ఆ తర్వాత యశోదకి విడాకులు ఇచ్చేసి తన బతికేదో తను బతికితే ఏసోదు ఇంకో పెళ్లి చేసుకుని ఆ బతుకు ఆమె బతుకుతుందిలే అనుకున్నాడు కృష్ణమూర్తి అయితే ఈలోగా కృష్ణమూర్తి అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయిపోవటం ఉద్యోగానికి వెళ్ళటం రావటం కూడా మొదలు పెట్టేశాడు ఒక రోజున కృష్ణమూర్తి ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండగా ఒకళ్ళు కారుతో గుద్దారు కృష్ణమూర్తిని దెబ్బలు మరీ ఎక్కువ తగలలేదు కానీ లైట్గా తగిలిన ఆయన లేపి కారులో కూర్చోబెట్టి ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి మా ఇల్లు ఈ పక్కనే కృష్ణమూర్తి గారు రండి కాఫీ పుచ్చుకొని వెళ్దారు నని బలవంతంగా తీసుకొచ్చి ఆ తర్వాత మిమ్మల్ని చూస్తే ఆత్మీయుల్లాగా సొంత సోదర భావం కలుగుతుంది భోన్ చేసి ఈ రోజుకి ఆతిథ్యం స్వీకరించి వెళ్లాల్సిందేనని పట్టుపట్టాడు దాంతో కృష్ణమూర్తి ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే ఆయన మేము జమీందారులండి నేను జమీందార్ని నాకు పెళ్ళయ్యి ఇప్పటికీ ఒక ఐదు సంవత్సరాల కాలం అయింది నాకు ఇద్దరు పిల్లలండి నా భార్య పేరు సుప్రజ అని సుప్రజా సుప్రజ అని పిలిచాడు ఆయన కృష్ణమూర్తికి ఎక్కడో విన్న పేరులాగా కాదు తన సుప్రజ పేరే బోసి ఆయన భార్య పేరు అయి ఉంటుంది తప్పుగా అనుకోకూడదని తల వంచు కూర్చున్నాడు అయితే వచ్చిన అవతల వ్యక్తి తల ఎత్తకుండా ఎలా యాక్సిడెంట్ అయిందని చెప్తే అయ్యయ్యో మీకేం దెబ్బలు తగలలేదు కదా స్వామి మీకేం కాలేదు కదండి మీరు బాగానే ఉన్నారు కదా అని తెగ ప్రేమ ఒలక పోసేసింది ఆ జమీందారు మీద ఆ తర్వాత వెళ్ళి కాఫీలు పురమాయించి పంపించబోయి నువ్వే వచ్చి స్వయంగా ఇవ్వు అతిథికి ఆయన వల్లే ఈ రోజున పోలీస్ కేసులు గొడవలు లేకుండా ఉన్నాం పిల్లలు నిద్రపోయారా లేచారా అలాగే మనం ఊటి ట్రిప్ వెళదాం అనుకున్నాం కదా రేపు రాత్రికి బయలుదేరి వెళదాంలే అని చెప్తే మీ ఇష్టం స్వామి అంటాం విని ఎవరా ఇంత నోరెత్తకుండా ఉంది ఎక్కడో విన్నట్టుంది గొంతన కృష్ణమూర్తి తీరా చూస్తే సుప్రజ ఇక సుప్రజను చూసిందే హతాసుడైపోయాడు కృష్ణమూర్తి అంటే సుప్రజ పెళ్లి చేసుకుని జమీందారుతో తల ఎత్తకుండా ఉత్తమ ఇళ్ళల్లాగా నటిస్తూ అతనితో కలిసి చక్కగా కాపురం చేసి ఇద్దరు పిల్లలు కూడా కందే తన తల్లిదండ్రుల మీద అబద్ధం చెప్పింది అనమాట వాళ్ళు రాలేదు మాట్లాడలేదని తనకన్నా బెస్ట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి జమీందారుది కావాలని చేసుకున్న మోసగత్త ఇది అని కృష్ణమూర్తికి అర్థమైపోయి కాఫీ కూడా తాకుండా అక్కడ పడేసి ఒక్కసారిగా లేచి నుంచునేసరికి సుప్రజ ఉలిక్కి పడింది కృష్ణమూర్తి వైపు చూసి దాంతో కృష్ణమూర్తి నిలబడి ఉంటే కాఫీ కప్పు కింద పడేసినట్టు పడేసి కృష్ణమూర్తి కాళ్ళకి దండం పెట్టి చెప్పొద్దు ఆ విషయం అనేసరికి కాల్ తోనే సుప్రజ చేతిని వెనక్కి తన్నేసి అక్కడి నుంచి కృష్ణమూర్తి బయటికి వస్తూ ఉండగా అది జమీందారుల ఇల్లు కావటంతో బయటకు వచ్చే దారి చాలా పెద్దగా ఉంది ఆ దారిలో ఉన్న పనివాళ్ళంతా కూడా సుప్రజ గురించి జమీందారు గురించి చెప్పుకోవటం విని కృష్ణమూర్తి సిగ్గుతో చచ్చిపోయాడు అసలు జమీందారు గారు ఒక్కరోజు కూడా భార్యను విడిచి ఉండరు ఆయన భార్య ఎదురు రాంది ఆయన అక్కడికి వెళ్ళడు చివరికి అన్ని ఎస్టేట్లున్నా కూడా నెలలో ఇరవై రోజులు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతాడు పడగదిలోకి ఇరవై నాలుగు వెళ్ళాల్సిందే భార్యకి ఇంత కష్టం కలగనివ్వడు వంట మనుషులు పని మనుషులు డాక్టర్ చెకప్లు పిల్లల్ని కనేటప్పుడు పురిట్ నొప్పులు పడుతున్నా ఆయన ఎంత బాధపడ్డాడో ఈ రోజుల్లో అందరూ నలుగురు ఐదుగురు పిల్లల్ని కంటుంటే ఆయన ఇద్దరు పిల్లలకే సుప్రజమ్మకి ఆపరేషన్ చేయించాడు ఇద్దరు ప్రపంచం మొత్తం చుట్టేసి వచ్చారు వెళ్ళని ఊరు లేదు చూడని ప్రదేశం లేదు ఎంత అన్యోన్యంగా ఉంటారో భార్యకి ఎవరైనా ఒక ఏడు వారాలు నగలు చేయించుతారు అలాంటిదే ఒక గదిలో ఉన్న షెల్ఫుల్ నిండా లెక్కలేనంత బంగారం చేయించి ఆస్తిలో రేపు రేపొద్దున పరిస్థితి ఎలా వస్తుందోనని సగం వాటా ముందే భారీకి పెట్టి మిగతా దాంట్లో ఒక రెండు సగాలు చేసి కూతురికి కొడుక్కి పెట్టాడు ఆయన ఎంత తెలివితేటలో అని వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటుంటే విని వచ్చిన కృష్ణమూర్తికి తల తిరిగిపోయి ఆ పక్కనే ఉన్నటువంటి కోవిల్లోకి వెళ్ళి కూలబడిపోయాడు ఇది బాగానే ఉంది పాపిష్టిది ఇది ఆస్తి కోసమైనా ఆ జమీందారిని చేసుకుని ఆస్తి దీని పేరు మీద పెట్టించుకుంది బాగానే ఉంది కానీ ఏ పాపం పుణ్యం పెరుగని యశోదని నేను పెళ్లి చేసుకొని ఇన్ని సంవత్సరాలుగా తన్ని నరకం పెట్టి తాకకుండా తన్నే ఎన్ని హింసలు పెట్టినా యశోద చివరికి నా తల్లిదండ్రులకు కూడా నా గురించి చెప్పింది లేదో చివరికి మా అమ్మా నాన్న లేని సమయంలో నిర్దాక్షిణ్యంగా యశోదను వదిలేసి ఇలా పట్టణానికి వచ్చాను అనుకుని తిరిగి బయలుదేరటానికి ప్రయత్నం మొదలుపెట్టాడు కృష్ణమూర్తి ఈలోపు దమయంతి రామ్మూర్తి తిరుపతి నుంచి వచ్చి ఏమైందమ్మా అని యశోదని అడిగితే ఇట్లా పట్నంలో ఉద్యోగం అని మెబ్బాయి బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాడు దమయంతినే వాటేసుకొని పేగులు తెగిపోయేలాగా ఏడ్చింది యశోద దాంతో దమయంతి రామ్మూర్తితో పద అసలు వెళ్దాం పట్టణానికి వెళ్ళటం ఏంటో పిల్లను వదిలేయటం ఏంటో వాడంతూ తేలుస్తా పద అసలు కొడుకు 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 అని ఊడుకుంటున్న దగ్గర నుంచి మరి రెచ్చిపోతున్నాడు నీ కొడుకు అని చెప్పి వీళ్ళు బయలుదేరే లోపు కృష్ణమూర్తి వచ్చాడు వచ్చిన కృష్ణమూర్తి వచ్చినట్టు ఉండకుండా యశోదని స్నానానికి నీళ్లు తోడు టవల్ తీసుకురా సబ్బు పెట్టు అని పలకరించడం మొదలు పెడితే రామ్మూర్తి దమయంతిని కళ్ళతోనే సైగి చేశాడు ఆగమని ఆ తర్వాత భోజనం వడ్డించమని భోజనం తినేటప్పుడు ఆమె చేపట్టుకొని రా ఇద్దరం కలిసి పడగ పడగ్గదిలోకి వెళ్ళిన తర్వాత ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టి ముందు స్నేహంగా ఉండటం మొదలుపెట్టి ఆమెతో మాట్లాడుతుంటే యశోద ఎంతో ఆనందపడిపోయి వినటం మొదలు పెడితే నిన్నే నీతోనే నేను మాట్లాడేది అనేసరికి యశోద ఇన్ని సంవత్సరాలుగా విన ఆయన గొంతు విని పులకించిపోవటం మొదలైంది అలా వాళ్ళిద్దరూ ఒక సంవత్సరం ముందు స్నేహం చేసుకుని ఆ తర్వాత అది అనుబంధంగా ప్రేమగా ముడిపడ్డాక సంవత్సరం తర్వాత భార్యాభర్తలుగా కలిసి కాపురం చేసుకున్నారు దమయంతి రామ్మూర్తి తృప్తి హాయిగా ఆనందంగా అమ్మ మొత్తాన్ని నా కొడుకు కాపురం దారిన పడిందని ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత యశోదకి కృష్ణమూర్తికి వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు నలుగురు పెద్దవాడి పేరు తిలక్కని రెండో వాడి పేరు నరేష్ అని మూడోవాడి పేరు రాజేష్ అని చెట్టు చివరిను పుట్టిన కూతురు సరిత అని పేరు పెట్టిన తర్వాత కృష్ణమూర్తి భార్య యశోదకి కృష్ణమూర్తి తల్లి దమయంతే ఆపరేషన్ చేయించేసింది పిల్లలు కాస్త ఆరేడేళ్ల వయసు వచ్చేంత వరకు రామ్మూర్తి బ్రతికుండి ఆ తర్వాత ఆయన కాలం చేయగా సంతోషంగా తృప్తిగా కోడల్ని సొంత కూతురులో చూసుకొని ఒళ్ళో పొడుకోబెట్టుకొని పెట్టుకొని గోడుముద్దలు తినిపించుకొని కాలు కింద పెట్టకుండా కాళ్ళు ఎక్కడ అరిగిపోతాయో అన్నంత ప్రేమగా యశోదని చూసుకుని యశోదకి మెడ తిరగనన్ని నగలు చేయించి దమయంతి ఆ తర్వాత తృప్తిగా కొడుకు చేతిలో కోడలు చేతిని పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సృష్టిలో ఎవరితో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కడవడికి ఒక మగాడికి తోడుగా ఉండేది మాత్రం అన్ని కష్ట సుఖాల్లో భార్య మాత్రమే తల్లి ముఖ్యం కాదా అని అనుకోకు కృష్ణము నేను నీకు ఒక్కటే చెప్తున్నాను తల్లిగా నేను నీకు జన్మని మాత్రమే ఇచ్చాను నిన్ను ఒక ఇరవై ఏళ్ల వరకు మాత్రమే మేము సాకాం ఆ తర్వాత రెక్కలు వచ్చాక నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతావనే ఊడుకున్నాం కానీ నీ భార్య నీ మిగతా జీవితం అంతా నీతో తోడుగా ఉండి కష్ట సుఖాల్లో నడిచేదే ఆమె కంట కన్నీరు రానివ్వకు నాన్న ఎంతో ప్రేమగా చూసుకో మనిషి జీవితంలో ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చివరికి పిల్లలైనా సరే భార్యతో సమానం కాదు భార్య మీద కన్నా బిడ్డల మీద సైతం నువ్వు ప్రేమను పెంచుకోకయ్య పిల్లల్ని అనేది మనం బాధ్యత కోసం వంశం నిలబెట్టడం కోసం మాత్రమే కంటాం వాళ్ళని ప్రేమగా పెంచాలి క్రమశిక్షణతో పెంచాలి పెద్ద అయ్యాక వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చి వాళ్ళ దారిని వాళ్ళని బ్రతకమని మనం బ్రతుకు ఏదో మనం బ్రతకాలి గుర్తుపెట్టుకో అమ్మాయిని బాగా చూసుకొని కన్ను మూసింది దమయంతే ఇక ఆ తర్వాత కృష్ణమూర్తి యశోదని తీసుకొని మొత్తానికి సిటీకి వెళ్ళిపోదాం పదమనమని కాపురం తీసుకెళ్ళి అక్కడ పెట్టి పిల్లల్ని స్కూళ్ళల్లో వేసి చదివించడం మొదలుపెట్టాడు కృష్ణమూర్తి తల్లి చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించేవాడు యశోదని చాలా ప్రేమగా చూసుకునేవాడు కాలు కింద పెట్టకుండా ఇంట్లో వంట మనిషిని పని మనుషుల్ని తోటమాలిని అందరినీ పెట్టాడు ఇక్కడున్న నాలుగు స్థలాలు అలాగే ఉంచి వందెకరాల పొలం కవులుకిచ్చేసి వచ్చిన డబ్బులు రూపాయి ఆగం చేయకుండా బ్యాంకులో నిల్వ చేసేవాడు దానికి తోడు ఆయన గవర్నమెంట్ జాబ్ కాబట్టి వచ్చిన జీతం యశోదకిస్తే యశోద అందులో కొంత మాత్రమే తీసుకుని మిగతా జీతం ఆయనకే ఇచ్చేసేదే పిల్లల్ని మంచి మంచి స్కూళ్ళల్లో వేసి చదివించేవాడు అది కాక తల్లిదండ్రులు ఆయనకి దాదాపు మూడు కోట్ల రూపాయలు డబ్బే అప్పు చెప్పారు ఆ డబ్బంతా కూడా బ్యాంకుల్లో వేసి యశోదకి అప్పు చెప్పిన ఐదు వందల కాసులు బంగారం అవసరమైనంత యశోదను ఉంచుకోమని మిగతాదంతా లాకర్లో పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఇల్లి తల్లిదండ్రులు లేరు కాబట్టి అమ్మేసి అందులో ఇంకాసిన డబ్బులు వేసుకొని సిటీలో యశోద నచ్చని విధంగా బ్రహ్మాండంగా ఒక పది గదుల ఇల్లు కట్టించాడు కృష్ణమూర్తి దాంతో ఇద్దరు ఆ ఇంట్లో కాపురం పెట్టుకొని పిల్లల్ని స్కూళ్ళల్లో వేసుకొని చదివించుకుంటూ ఉండేవాళ్ళు కృష్ణమూర్తి ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉండేవాడు యశోదని తీసుకొని సినిమాకి వెళ్ళటం పార్కుకి వెళ్ళటం బయటకు వెళ్ళటం ఆయన ఆమెతో చాలా బాగా కాలక్షేపం చేసి ముందు యశోద ఆయనకి ప్రేయసిగా భార్యగా కంటే ఒక మంచి స్నేహితురాలుగా మనం ఏది చెప్పుకున్నా సరే ఒక చిన్న విషయం కూడా యశోద పెదవి దాటి బయటకు వెళ్ళదనే నమ్మకం యశోద సంపాదించుకుంది అయితే పిల్లలు మాత్రం పండిత పుత్రహా పరమ సుంఠహా అని యశోద అంత మంచిదైతే కృష్ణమూర్తి మంచివాడే అయితే పుట్టిన ముగ్గురు కొడుకులు పరమ నీచాతి నీచులు పరమ దుర్మార్గులు స్వార్థపరులు ఉచ్చం నీచం తెలియనటువంటి పశువులు లాంటి కొడుకులు పుట్టారు కృష్ణమూర్తికి ఇక కూతురు విషయానికి వస్తే తాటకి సూర్పణక వీళ్ళందరినీ లైన్లో నుంచో పెడితే సరిత ముందు వాళ్ళు కూడా చాలా చిన్నపోతారేమో అంత నీచురాలైన కూతురు పుట్టింది కృష్ణమూర్తికి ఆయనకి ఈ విషయాలు ఏమీ తెలిసేవి కాదు తల్లంటే లెక్కలేదు తల్లి దేనికి పనికొచ్చుదే వాళ్ళ దృష్టిలో తల్లి ఒక చదువు రాని వద్దు తల్లి వంట మనిషిగా పని మనిషిగా తమకు సేవలు చేయటానికి ఇంటిని చూసుకోవటానికి తప్ప ఎందుకు పనికిరాని ఒక యూజ్లెస్ వస్తువు తల్లిని పట్టుకొని నానా మాటలు అనేవాళ్ళు కూతురు కొడుకులు తల్లిని కనీసం అమ్మ అని పిలవకుండా ఆ యశోద అని పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఎవరైనా స్నేహితులు వచ్చినా తల్లిని అమ్మాని ఇంట్రడ్యూస్ చేయకుండా మా ఇంట్లో వంట మనిషినో పని మనిషనో చెప్పేవాళ్ళు ఇదంతా తెలిసి కూడా యశోద ఏమీ మాట్లాడేది కాదు కృష్ణమూర్తికి చెప్పారు చెప్పేది కాదు ఎందుకంటే ఆయనకి పరశురాముళ్ళు లాంటి కోపం ఎరక్ కొట్టేస్తాడు పిల్లల్ని అనవసరంగా ఏదన్నా చెప్తే అందుకే ఆమె అసలు ఏమీ చెప్పేది కాదు వాళ్ళకి కావలసినవన్నీ టయానికి సమకూర్చి పెట్టడం తప్ప అనవసరమైన విషయాల్లో కలగజేసుకునే అలవాటు యశోదకు అస్సలు లేదు దాంతో తండ్రితోనే అవసరం ఉందని తండ్రి పేరు మీద ఆస్తుందని తండ్రి చెయ్యి విదిలిస్తేనే రూపాయి పనులు అవుతాయని ఆయనతో మాత్రమే జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఆమెను సూటిపోటి మాటలని తూట్లు పొడిచేస్తూ ఉండేవాళ్ళు ఆమె గుండెని కాలక్రమంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు ముందుగా కూతురు సరిత కృష్ణమూర్తి కూతురు సరిత విచ్చల అలవాటు పడింది టీనేజ్లో ఉన్నప్పుడే పదహారేళ్ల వయసులోనే వాళ్లతో వీళ్లతో చాటింగులు చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ ముద్దులు ఇవ్వటం విన్నా యశోద ఒకసారి కూతుర్ని లాగి చంప మీద కొట్టి పిచ్చి పిచ్చి పనులు చేయకమ్మా ఇది తెలిసి తెలియని వయసు ఈ వయసులో అనవసరమైన అట్రాక్షన్స్ గురవుతూ ఉంటారు పిల్లలు నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు నాన్నగారు పిచ్చి పనులు చేయొద్దని ఆవిడ అంటుంటే తల్లిని కొట్టడానికి సరిత చెయ్యెత్తింది అదే టైంకి కృష్ణమూర్తి ఆఫీసు నుంచి వచ్చి చూశాడు చూసేసరికి మిగతా కొడుకులు అలాగే నిలబడిపోయి ఉన్నారు సడితం జుట్టు పట్టుకొని అందరి ముందే ఆయన ప్యాంటుకున్న బెల్ట్ తీసి పీస్ పీస్ అయిందాక బాధి తల్లి మీద ఇంకొకసారి చెయ్యొత్తు పాపిష్టి పాపిష్టదాన నీకే కాదు ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ చెప్తున్నాను మీ అమ్మకి ఏదైనా అవమానం జరిగిందో మీ అందరు బ్రతుకులు రోడ్డు పాలు చేస్తాను జాగ్రత్త అని చెప్పడంతో పెత్తనం మొత్తం తండ్రి చేతిలో ఉంది కాబట్టి తల్లిని తండ్రి ముందు ఏమీ అనకూడదని ఆయన లేనప్పుడు అనాలని నిశ్చయించుకున్నారు అందరూ అలా ఆయనతో చాలా జాగ్రత్తగా నటిస్తూ కాలం గడుపుతూ వచ్చారు మొత్తానికి సరితకి చదువు అయిపోయింది సరితకి చదువు అయిపోయిన తర్వాత కొడుకులు ముగ్గురికి కూడా వరుసగా చదువులు అయిపోయాయి తిలక్ నరేష్ రాజేష్ ముగ్గురు కూడా సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో ఉద్యోగాలు వచ్చి ఉద్యోగాలు చేయటం మొదలుపెట్టారు సరితకు చదువు పూర్తయిపోయిన తర్వాత తనతో పాటు బీటెక్ చదువుకున్న రాజీవ్ అనే అబ్బాయిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకొచ్చింది ఆ మాటకి కృష్ణమూర్తి ఏం ఇచ్చి చేయమంటావు అని అడిగాడు నాన్న నువ్వు ఒక సంబంధం చూసావు ఆ సంబంధం చూసినా అతను నాకు ఇష్టం లేదు నేను చూసిన సంబంధంలో వంకలు ఏమున్నాయి అని అడిగాడు కృష్ణమూర్తి ఆయన అబ్బాయి అమెరికాలో ఉంటాడు ఇద్దరు మగపిల్లలు అక్కడ ఇల్లు వాకిలి అన్ని కొనుక్కున్నాడు అన్ని విధాలా అన్నీ బాగున్నాయి అని చూసి ఫిక్స్ చేసిన సంబంధం అది అయితే నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చి చేసినా నేను హ్యాపీగా ఉండను నాన్న రాజీవ్ వాళ్ళకు కూడా చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి రాజీవ్ వాళ్ళక్క ఎప్పుడో ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోయింది అని చెప్పింది సరిత దాంతో రాజీవ్ వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడితే బోలెడంత అంత ఆస్తుంది మనం పెట్టమని అడిగేది ఏంటి అడగాల్సిన అవసరం ఏముంది అనుకున్నారు అనుకుని మొత్తానికి సరితకి పెళ్ళికి బంగారం మాత్రమే పెట్టాడు కృష్ణమూర్తి అలా సరిత రాజీవుని పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళింది కాపురానికి వెళ్ళి వేరు కాపురం పెట్టుకుంది వేరు కాపురం పెట్టుకుంటే వాళ్ళ మామ పల్లెటూరులో ఉండి వాళ్ళకున్న ఆస్తిపాస్తుల్ని చూసుకునేవాళ్ళు అయితే ఈలోపు సరిత గర్భవతి అయింది గర్భవతి అయినటువంటి సరిత ఒకరోజు ఫోన్ చేసి అమ్మను పంపించు నాన్న నా దగ్గర కంటే దేనికి అన్నాడు కృష్ణమూర్తి నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను నాకు ఇప్పుడు తన నీడు ఉంది అందే పని మనుషుల్ని పెట్టుకో లేదంటే కనుక మీ ఆయన చేత చేయించుకో లేదంటే నీ పని నువ్వే చేసుకొని మేనేజ్ చేసుకొని హ్యాండిల్ చేసుకో సంబంధమే నాన్న చూడక్కర్లేదని చూసుకున్న దానివి నువ్వు అన్నీ నువ్వు హ్యాండిల్ చేసుకోలేవా అన్నాడు ఆయన దాంతో వీడి పని ఎలా ఉందా అనుకుని మొత్తానికి మొగుడిని తీసుకుని ఎటు పుట్టింటి వాళ్లే పురుడిపోయాలని వెళ్ళి పుట్టింట్లో తిష్ట వేసింది సడిత అలా తిష్ట వేసిన సడిత మొగుడితో సహా యశోదని నానా నరకాలు పెట్టి కృష్ణమూర్తి లేని టైంలో నానా హింసలు పెట్టేది కావాలని దుప్పట్ల మీద కక్కేది ఆమె మీదే కక్కేది నేల మీద కక్కి నాలుగు సార్లు ఆమె చేత తుడిపిచ్చేది కాళ్ళు తెచ్చుకునేది స్నానం చేయించుకు తలకలు పోయించుకునేది గంటకోసారి జ్యూస్ అని డ్రై ఫ్రూట్స్ అని నట్స్ అని అవి తినాలనుందని ఇవితినాలనుందని నానా హింసలు నానా చర్యలు పెట్టి మొత్తానికి ప్రసవించి ప్రసవించిన తర్వాత పిల్లాడికి ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు వచ్చిన తర్వాత కూడా పుట్టింటి దగ్గర నుంచి కదలకుండా కూర్చోవడంతో కృష్ణమూర్తి ఒక రోజున మీ ఇల్లు ఆఫీస్కి దగ్గర అనుకుంటాను వెళ్తే మీకు కలిసి వస్తుంది ఎందుకు అనవసరంగా ఇక్కడి నుంచి వెళ్తామని తెగేసి చెప్పడంతో మీ నాన్న వెళ్ళిపోమంటున్నాడు సరిత మన్నే ఇండైరెక్ట్గా అన్నాడు రాజు అవును మరి పెళ్ళాం ప్రతిరోజు మల్లెపూలు పెట్టుకొని పడగదిలోకి గదిలోకి రావాలి కదా ప్రైవసీకి మనం అడ్డని ప్రైవసీకి మనం డిస్టర్బెన్స్ అని వాడు అలాగే అంటాళ్లే నీకు తెలుసా వాడికి అన్నేళ్ళు వచ్చి మా అమ్మకి అన్నేళ్ళు వచ్చినా కూడా ప్రతిరోజు రాత్రే ఇద్దరికీ సంసారం లేకుండా మాత్రం ఉండలేరు ఈ వయసులో ఇంకెంతమందిని కందామనో అంది సరిత ఆ మాటలకి ఇంకా మీ నాంతో మాటలు అనిపించుకోవటం ఎందుకు వెళ్దాం పద అన్నాడు రాజు దాంతో పిల్లాడిని తీసుకెళ్తే మళ్ళీ పిల్లాడికి ముడ్లు గడగటం మూతులు గడగటం టైం టు టైం చూసుకోవటం నా వల్ల కాదని మూడేళ్ళు ఐదేళ్ళు వచ్చా పట్టుకెళ్తాలి ఉంచుకోవే యశోద అంది సరిత తల్లిని ఆ మాటకి యశోద ఏం మాట్లాడకుండా నుంచుంటే పిల్లాడు మదర్ ఫాదర్ ప్రేమని మిస్ అవుతాడు కాబట్టి తీసుకెళ్ళి నీ పిల్లాడిని నీ దగ్గర ఉంచుకొని పెంచుకుంటేనే వాడికి మంచిది నీకు మంచిది కదా అంతగా అయితే ఒక ఆయాను మేడిను పెట్టుకొని మీ ఆయన్ని డబ్బులు కట్టమను అని చెప్పేసేసి ఇహ బాగోదు అనవసరంగా చీత్పు వెళ్ళమంటున్నాడు మీ నాన్న పద బయలుదేరి వెళదాం అన్నాడు రాజీవ్ దాంతో దీని అంతేంటో చూడకపోతానని నేను అనుకొని సరిత మొగుడితో సహా బయలుదేరి వెళ్ళింది ఈలోపు కృష్ణమూర్తి ఒక రోజున ఆయన అటుగా వస్తూ ఉండగా ఆయన కాడి కింద ఒక అమ్మాయి నిండు గర్భిణితో ఉండి కాడి కింద పడింది అయ్యయ్యో ఎవరమ్మా నువ్వని లేపి హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తే ఆ అమ్మాయి పేరు భార్గవి అని పదెకరాల ఎకరాల పొలంలో పుట్టి పెరిగానని తను పని మనిషిని కాదని తను పేదదాన్ని కాదని కానీ తనని ఒక ఇచ్చి పెళ్లి చేశారని వాళ్ళ అమ్మగారు పెట్టినటువంటి స్థలం బంగారం పదెకరాల పొలం అమ్మేసి గర్భవతిని తనని అన్యాయం చేశాడని వాడిని మొత్తానికి ఎవరో హత్య చేసి చంపేశారని దాంతో తమ పొత్తు కుక్కలు జింపిన విస్తరైపోయిందని అమ్మ నాన్నల్ని అన్నయ్య వాళ్ళు అనాథాశ్రమంలో చేర్చారని ఎక్కడుండాలో తెలియక వీధి పాలయ్యానని అందుకే చచ్చిపోదామని మీ కారు కింద పడ్డానని నిండు చూలాలైన భార్గవి చెప్పడంతో ఆయనకి బాధేసింది ఆ తర్వాత భార్గవికి పురుటి నొప్పులు రావడంతో పురుడు పోయించి పాప పుట్టడంతో ఆ పాపతో సహా ఇంటికి తీసుకొచ్చి జరిగిందంతా యశోదకి చెప్పి ఆ అమ్మాయిని పని మనిషిలా చూడొద్దని అమ్మ నువ్వు ఇంట్లో ఇక నుంచి పై పైన పనులుంటే సూపర్వైజ్ చేస్తూ చూసుకోను చదువుకున్నావు కదా అంటే ఇంటర్ వరకు చదువుకున్నాను అని భార్గవి కూడా అక్కడే ఉంటూ తన పాపనే పెంచుకోవటం మొదలుపెట్టింది పాప ఎంతో అందంగా ఉందని ఈ పాప పుణ్యమా అంటానే ఈ పాప మహిమనే నేను మీ ఇంటికి వచ్చి చేరానమ్మా అని భార్గవి అంటంతో పేరు పెట్టండి అమ్మా అంటే యశోద మహిమ అనే పేరే పెట్టింది అలా భార్గవి మహిమని పెంచుకుంటూ ఇంట్లో పనివాళ్లతో పనులు చేస్తూ పై ఎత్తున గలగల తిరుగుతూ ఉండేది ఇల్లంతా ఇక మళ్ళీ రెండో కానుపు కాని వచ్చి సరి రెండోసారి కూడా కని మళ్ళీ సిగ్గు లేకుండా మొగుడుతో సహా దిగబడి తిట్టేసి ఆ తర్వాత రెండోసారి ఆపరేషన్ కూడా చేయించుకొని మొత్తానికి ఐదో నెల కడుపుతో వచ్చి పిల్లని కన్నాక సంవత్సరానికి మొత్తానికి అప్పుడు కాపురానికి పోయిందే ఆ తర్వాత పెద్దవాడు తిలక్ తను శ్రావణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పడంతో మీ పెళ్ళిళ్ళు మీ ఇష్టం నేను చెప్పేదేముంది అంటే మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా నేను తన్నే చేసుకుంటానంటే నాకు అనాల్సిన అవసరం ఏం లేదులే అన్నాడు కృష్ణమూర్తి దాంతో శ్రావణితో తెలక్ పెళ్ళైపోయింది అయిపోయింది శ్రావణి వాళ్ళది కూతురు మీద డిపెండ్ అయ్యి కూతురు శాలరీ మీద బతికే పేరెంట్స్ దాంతో శ్రావణి ప్రతినెలా ఉద్యోగం చేసి ఆ జీతాన్ని వాళ్ళ అమ్మా నాన్నకి పంపించాలి తిలక్ తన జీతాన్ని రూపాయి కూడా ఇంట్లో వాడడం ఇంట్లో మొత్తం కృష్ణమూర్తి జీతం వాడటమే ఇక ఆ తర్వాత రెండో కొడుకు నరేష్ సీమ అనే అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో సీమతో నరేష్ పెళ్ళి అయిపోయింది సీమ వాళ్ళ విషయం ఏంటంటే పరమ దరిద్రపు గొట్టు శనిగొట్టు బద్దకపు సోమరిపోతు పరమ వరస్ట్ వేస్ట్ ఫ్యామిలీ సేమా వాళ్ళదే సేమా ఉద్యోగం కూడా చేయదు పంపలోనే పడేడుస్తుంది పొద్దున్న లేసిన దగ్గర నుంచి పుట్టింటి వాళ్ళకి టిఫిన్ క్యారియర్లు లంచ్ క్యారియర్లు ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నరు అవన్నీ ఇక్కడ నుంచి పంపించి మొగుడు జీతం రాగానే ఒక ఇరవై వేలు డబ్బులు అదే లంచ్ క్యారియర్లో పెట్టి పంపించి బాబుల్ని ఇంటిద్ద కరెంటు బిల్లు వాటన్నిటికీ వాడుకోమని పంపించేది సేమా ఇవన్నీ తెలుసుకోవడం మనకు అనవసరమని పట్టించుకునే వాళ్ళు కాదు ఒక యశోద కృష్ణమూర్తి ఆ తర్వాత మూడోవాడు రాజేష్ వీణ అనే దాన్ని ప్రేమించానని చెప్పి తీసుకొచ్చాడు ఈ వీణ అనే వాళ్ళది కూడా బుక్క పక్ర్ ఫ్యామిలీ రోడ్డు మీద వంద రూపాయల వాచ్లు చివరికి మొలతాళ్ళు నల్లపూసలు పేల దువెన్లు అవి అమ్ముకునే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో నుంచి వీణని వలచి అందగత్తని రాజేష్ చేసుకుంటానని చేసుకొచ్చుకున్నాడు ఇక ఆ తర్వాత వీణ కూడా ఇక్కడి నుంచి పుట్టింటి వాళ్ళకి ఎంత సర్దగలమో అంత సర్ది రాజేష్ జీతంలో నుంచి కూడా బాగానే సర్దేది పుట్టింటి వాళ్ళకి ఇక వచ్చిన కోడళ్ళు మొగుళ్లే అత్తగారికి విలువ ఇవ్వకపోవడంతో అస్సలు యశోదకి విలువ కాదు కృష్ణమూర్తి ఉన్నప్పుడు అత్తగారితో చాలా నటించి ఆయన వెళ్ళిన తర్వాత అత్తయ్య అని ఒక్కళ్ళన్నా పిలుస్తారేమో ఒక్క కోడలైనా మంచిది వచ్చుద్దేమో అనేది చూసిన యశోదకి నిరాశే ఎదురైంది శ్రావణి ఉసై ఏమే ముసల్దాన యశోద ఇదే పేర్లతో పిలవటం ఇక రెండో కాళ్ళు అయితే యసు యసు అని పిలుస్తుంది యశోదనే ఇక మూడో కాళ్ళు అంతే నిన్నేనే ఏమే ఉసే ఇటు రావే అటు పోవే ఆవిడ పేర్లు ఇవి ఇక ఒక్కొక్కళ్ళు వరుసగా ఆమె చేత చేయించుకున్న సేవలు తప్ప చేయించుకునే సేవలు ఏమీ లేవు తల్లో పేర్లు చూడమని ఒకళ్ళు గోరింటాకు పెట్టమని ఒకళ్ళు చీరలు ఇస్త్రీ చేయమనమని ఒకళ్ళు మా పనులు నువ్వు వాళ్ళతో చేయించడానికి వీల్లేదు నువ్వే చేయాలి అని పట్టుబట్టేవాళ్ళు దాంతో యశోద చేయక తప్పేది కాదు ప్రతి చిన్న విషయం ఆయన నోటీస్కి తీసుకెళ్తే పెద్దదైపోద్దని దిగమింగుకొని ఊడుకునేది అత్తగారి మీద తినే తినేవి ఉయ్యటం చేతిలో ఏదుంటే అది తీసుకొని విసిరేయటం ఆమెని నానా దుర్భాషలాడటం బూతులు తిట్టడం కావాలని ఆమెను తోసేయటం ఆమెని ఎలా పడితే అలాంటి మాటలతో హింసించటం చేసేవాళ్ళు కోడళ్ళు ముగ్గురు ఆ తర్వాత వరుసగా పెద్ద కోళ్ళు రెండో కాళ్ళు మూడో కాళ్ళు గర్భవతులయ్యి ముందు పిల్లల్ని కన్నారు వాళ్ళందరికీ సేవలు చేసేసరికి యశోద సగానికి సగం కుంగిపోయింది మనిషి ఆ తర్వాత మళ్ళీ రెండో ఎడత పిల్లల్ని మళ్ళీ కన్నారు వాళ్ళకి చేసేసరికి యశోద ప్రాణం కాస్త తల్లో నుంచి తోకలోకి వచ్చినట్టు అయిపోయింది ఇలా పిల్లల్ని పెంచాక ఆపరేషన్లు చేయించుకున్నారు కోడళ్ళు ఒక్కొక్కళ్ళు మొత్తలు పట్టకుండా నూట పాతి కేజీల నుంచి నూట నలభై కేజీల దాకా ఒళ్ళు పెంచేసారు కోడళ్ళు పెద్ద కోళ్ళు కూడా ఉద్యోగానికి వెళ్ళటం మానేసి మొగుడు జీతంలో నుంచి పుట్టింటి వాళ్ళకి పంపి పంపించడం మొదలుపెట్టింది వీళ్ళు పెట్టే హింసలు వీళ్ళు పడి తినే చాలదని శ్రావణి వాళ్ళమ్మా నాన్న సీమా వాళ్ళ అమ్మా నాన్న వీణ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఆరేసినెళ్ళు ఎమ్దేసినెళ్ళు తిట్టేసి దున్నపోతులు తిన్నట్టుగా తిని ఇక్కడి నుంచి కూతుళ్ళు ఏమంటే షాపింగులకి షికార్లకి వెళ్ళి బంగారాలు కొనిచ్చుకొని నగలు కొనిచ్చుకొని ఆ తర్వాత చీరలు కొనిచ్చుకొని జాకెట్లు కూడా కుట్టించుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళ అమ్మలు అంతా తెలిసిన యశోద మనకు అనవసరమని పట్టించుకునేది కాదు ఈలోపు కృష్ణమూర్తి రిటైర్మెంట్ టైం వచ్చింది ఆయన ఏ కొడుకుని కోడల్ని ఆయన రిటైర్మెంట్కి రమ్మని లేదు ఎందుకంటే వాళ్ళెవరూ రారనే విషయం ఆయనకి బాగా తెలుసు కాబట్టి తన భార్యను తీసుకెళ్తే ఇద్దరు కలిపి షాల్ కప్పే ఎన్నాళ్ళు కృష్ణమూర్తి గారు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారంటే దాని వెనక మీ ప్రోద్బలం చాలా ఉందని యశోదని అందరూ మెచ్చుకున్నారు అలా వచ్చిన కృష్ణమూర్తికి చాలా డబ్బు వచ్చింది రిటైర్మెంట్ అయిన తర్వాత నెలకు డెబ్బై వేలు పెన్షన్ కూడా వచ్చింది ఆయనకి ఆయనకి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేది ఏంటంటే మంచి ఇల్లు ఒకటి కట్టించుకోవాలి అని ఎటు కూతురికి ఇంట్లో వాటా పెట్టే పని లేదు కాబట్టి ముగ్గురు కొడుకులకే వేరు కాపురాలు పెట్టిచ్చేస్తే పేడా అనుకొని ముగ్గురు కొడుకులకి మూడు ఫ్లోర్లు వచ్చేలాగా ఆయన ఆమె ఉండడానికి విశాలంగా ఒక ఫ్లోర్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకొని ఇంటికి ప్లానింగ్ గీయించి శంకుస్థాపన చేశాడు ఒక పెద్ద స్థలాన్ని కొని కృష్ణమూర్తి అయిపోయిన ఒక వారానికి పనులు మొదలు పెట్టేశారు పండ్లు మొదలు పెట్టేసిన తర్వాత ఒకరోజు డాబా మెట్లు దిగుతూ ఉండగా రెండో కోడలు సేమ్ ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ అడ్డొచ్చిన యశోదని తోసింది దాంతో యశోద మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ 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 కింద పొచ్చి పడి వెన్ను తలకి విపరీతంగా గాయాలయ్యాయి పడిపోయిందని తెలిసి కూడా కొడుకులు అక్కడే ఉండి కోడళ్ళు అక్కడే ఉండి యశోదను పట్టించుకున్న వాళ్ళు లేరు భార్గవి చూసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణమూర్తికి ఫోన్ చేస్తే భార్గవి కృష్ణమూర్తి కలిసి యశోదని హాస్పిటల్లో తీసుకెళ్తే కిడ్నీకి బాగా దెబ్బ తగిలిందని వెంటనే ఆపరేషన్ చేయాలని అది ఇక్కడ కాదు సిటీకి తీసుకెళ్లాలని చెప్పారు కృష్ణమూర్తి దాంతో భార్గవిని వెంట పెట్టుకొని యశోదని తీసుకొని భార్గవి కూతురుని కూడా వెంట పెట్టుకొని కృష్ణమూర్తి ఇక ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి అక్కడే ఒక ఇల్లు తీసుకొని భార్గవి వండి పెడుతుంటే తను తిని యశోద కూడా తినిపిచ్చుకుంటూ ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల టైం పట్టుద్దండి రికవరీ అవటానికంటే అదే ఊళ్ళో ఉన్నాడు ఈలోపు కొడుకులు ముగ్గురు మీటింగ్ వేసి ఇక ఇల్లు వాడిష్ట ప్రకారమే కడితే ఎవరికి వాళ్ళ వేరు కాపురాలు పెట్టాలి ఎవరి కరెంటు బిల్లులు వాళ్ళకి వస్తాయి వచ్చిన చుట్టాలకు ఎవడుండి పెడతాడో ఇంట్లో రోజు వంట చేయాలి పిల్లల్ని పెంచాలి పిల్లల్ని ఎవడు పట్టుకుంటాడు ప్లాన్ వేశాడు మా నాన్న ఇది జరగనివ్వకూడదు అని వెంటనే ఇల్లు కట్టడానికి అని చెప్పి ఇచ్చిన కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంటి ప్లాన్ మా నాన్న మార్చమన్నాడని రెండంతస్తుల్లో ఆ చుట్టూ గార్డెన్ ఏరియా ఎక్కువ అని పెంచమని కృష్ణమూర్తి చెప్తే గార్డెన్ ఏరియా అంత వద్ద మా నాన్న తగ్గిచ్చేసేయమన్నాడు అని చెప్పి గార్డెన్ ఏరియా తగ్గించేసి ఉన్న మొత్తంలో కూడా వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా ప్లానింగ్ చెప్పుకొచ్చుకున్నారు ఆ కట్టించే కాంట్రాక్టర్కి ఏ విధంగా అంటే పెద్దవాడికి పెద్దవాడి భార్యకి ఒక పడగ్గది వాళ్ళిద్దరు పిల్లలకి ఒక పడగ్గది రెండో వాడికి రెండో వాడి భార్యకి ఒక పడగ్గది వాడి పిల్లలకు ఒక పడగ్గది మూడో వాడికి అంతే ఆ తర్వాత గెస్ట్లు వస్తే ఉండటానికి ఒక గెస్ట్ రూము బయట సర్వెంట్ క్వార్టర్స్ రెండు గదులు అది కాకుండా పైన థియేటర్ రూము జిమ్ రూము అని ఏర్పాటు చేసుకున్నారు ఇంటి బయట స్విమ్మింగ్ పూల్ పెట్టకుండా ఇంటి పైన పెళ్లాలతో ఈత కొడతానికని స్విమ్మింగ్ పూల్ పెట్టించుకున్నారు ఆ తర్వాత ఇంట్లో నుంచే పెళ్ళాలు కింద నుంచి పైకి మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తులోకి వెళ్ళలేరేమోనని కింద నుంచి పైకి లిఫ్ట్లు పెట్టించారు కొడుకులు ఆ తర్వాత కృష్ణమూర్తి యశోదని తీసుకొని తిరిగి వచ్చి ఏంట్రా ఇదంతా అని అడిగితే ఏం లేదు నాన్న అలా కన్నా ఇలా బాగుంటుందని కట్టించాములే అంటే మరి మాగదేది అని అడిగాడు ఆయన ఆ మాటకి ఎక్కడున్నాయి మా బెడ్రూమ్లు పైనన్నాయి పిల్లల బెడ్రూమ్లు అది జిమ్ రూము ఇదే థియేటర్ రూము అని చెప్తే మరి అమ్మా నాన్న రూమ్ అని అడిగాడు ఆయన గెస్ట్ రూమ్ తీసుకోండి అన్నారు దాంతో గెస్ట్ రూమ్లో పడేశారు వాళ్ళని వాళ్ళ గదులు మాత్రం సినిమాల్లో పెద్ద పెద్ద అంబానీల ఇళ్లల్లో ఉండేటటువంటి బెడ్రూముల్లో కట్టించుకొని ఆయనకి ఆమెకి మాత్రం ఇరుగ్గా ఉండి ఏసీ కూడా లేని ఫ్యాన్ పట్టిన ఒక గదిని పడేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా యశోద కోలుకోటానికి ఆరు నెలల టైం పట్టింది భార్గవి ఒకవైపు కృష్ణమూర్తి ఒకవైపు దగ్గరుండి చూసుకోవటంతో ఆవిడ అప్పటికి కోలుకుంది ఇక కోలుకుందో లేదో అత్తగారు మళ్ళీ పనులు ఆవిడ మీద రుద్దటం మొదలు పెట్టారు పిల్లల్ని వదిలేయటం వాళ్ళకి ముడ్లు గడగమంటాం మూతులు గడగమంటాం వంట మనిషిని తీసేసి అవి వండు ఇవి అని చెప్పటం భార్గవిని నానా మాటలు అంటాం భార్గవి పిల్లని కాళ్ళతో తంతం వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడటం చివరికి ఈ ఇంటికి వచ్చిన తర్వాత కొత్త ఇంటికి కొడుకులకి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ పార్టీలు ఈ పార్టీలు అంటే యశోదని ఎవరు అని అడిగితే మా మెయిడ్ అని పిల్లల్ని పట్టుకునే కేర్ టేకర్ అని పిల్లల కోసం వచ్చిన ఆయా అని చెప్పేవాళ్ళు కొడుకులు ముగ్గురు ఇక కోడళ్ళు అయితే మా ఇంట్లో వంట మనిషి అని ఒకళ్ళు పని మనిషి అని ఒకళ్ళు మా ఇంట్లో పై ఎత్తున మా పనులన్నీ చూసుకోవటానికి ని మే ఊరు నుంచి పిలిపించిన పని ఆవిడని ఒకళ్ళు చెప్పేవాళ్ళు యశోదనే యశోదకి ఆ మాటలు అలవాటు పడిపోయేవి భార్గవికి ఒళ్ళు మండిపోయినా కూడా తను ఏం మాట్లాడినా బాగోదని భార్గవి ఏం మాట్లాడలేక ఊరుకునేది ఇదేలా ఉంటే యశోద చాకిరీ చేసి 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 ఆ ఒళ్ళు హోనం అయిపోవటం మొదలైపోయింది దాంతో యశోద చాకిరి చేయలేకపోయేది ఈలోపు రెండో కోడలు సేమ తన అమ్మా నాన్నని దింపింది దింపి ఏయ్ మీ ఇద్దరు గెస్ట్ బెడ్రూమ్లో నుంచి వెళ్ళి బయటపడి ఉండండి ఏయ్ కృష్ణమూర్తి నువ్వు ఇదే ఉందలే కానీ సోఫాలో పడుకో యశో నువ్వు కింద పడుకో అంది యశోదని ఆ తర్వాత రెండోది దించితే నేనెందుకు దించకూడదని పెద్ద కోడలు శ్రావణి తన అమ్మా నాన్నని దింపి ఆరుగురు పిల్లల్ని రెండు బెడ్రూముల్లో సర్ది పిల్లల బెడ్రూముల్లో ఒకటి అమ్మా ఇచ్చింది వీళ్ళిద్దరూ దింపితే నేనెందుకు దింపకూడదని మూడో కోడలు వేణ వాళ్ళమ్మ నాన్నని దింపి పైన జిమ్ రూమ్లో ఎక్విప్మెంట్లన్నీ ఒక మూలకు తోసేయించి బెడ్డింగ్ లేంచి ఏసీ లేని మా అమ్మ నాన్న ఉండరని అక్కడ వాళ్ళమ్మ నాన్నని సెట్ చేసింది ఇక వేళ్లకు వండి పెట్టి వీళ్ళ అమ్మలకి చేసి పైపెచ్చు వీళ్ళనే మాటలు పడి ఒళ్ళు హోనం అయిపోయి మానసికంగా మనసు కూడా ఛిద్రమైపోయేది ఏ సోదది ఒక రోజున రెండో కొడుకు పిల్ల పైన నుంచి కొంచెం జాడి ఒక మెట్టు మీద నుంచి కిందకి ఒడిగి అలాగే కూర్చుంది నువ్వు మనిషివా పశువువా ఇంత వయసు వచ్చింది అసలు నువ్వెలా అంతా కొంతమంది కన్నావే గొడ్రాళ్ళకి చ పట్టినట్టు పట్టింది నీకు ఉల్లంతా కొవ్వు అవునులే ఎప్పుడెప్పుడు మల్లెపూలు పెట్టుకొని మొగుడు గదిలోకి వెళదామా అనే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ నీకు కొడుకుల మీద కోడళ్ళ మీద పిల్లల మీద ఉంటేనేగా అని కోడలు రెచ్చిపోతూ ఉండగా కృష్ణమూర్తి వచ్చాడు ఏంటమ్మా ఏం జరుగుతుంది అని అడిగాడు ఆయన అబ్బయ ఏం లేదు పిల్లాడు పడబోయాడు అత్తయ్య గారు నేను జాగ్రత్తగా చూసుకుంటానంటే కాస్త చూసుకోండి అని పనివాళ్ళ మీద అరుస్తున్నానని అబద్ధం చెప్పి పక్కకు తప్పుకుంది దాంతో తో ఇహ కృష్ణమూర్తి ప్రతి విషయాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఉద్యోగానికి వెళ్ళటం వల్ల కూతురు చేసేవి కొడుకులు చేసేవి ఆయనకి తెలిసేది కాదు అన్నీ దగ్గరే ఉండి గమనించడం మొదలుపెట్టాడు మధ్య మధ్యలో కూతురు వచ్చి తల్లిని నానా మాటలు అంటం పిన్నోంట్లు వంటలు వండించుకొని వెళ్ళటం తిట్టడం కొట్టడం తల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అన్ని గమనిస్తూనే ఉన్నాడు ఆయన ఒక రోజున వీళ్ళ హింసలు పరాకాష్టకు చేరాయి యశోద చేత పనులు చేయించుకుంటోంది చాలక ఒక రోజున కృష్ణమూర్తి ఆయనకి బయట పని ఉండటంతో స్నేహితుడు కొడుకు పెళ్ళని పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వచ్చేలోపు యశోదని పడేసి ముగ్గురు కోడళ్ళు ముగ్గురు రాళ్ళు కలిసి జుట్టు పీకి పడేసి అంత పెద్ద ఆపరేషన్ అయిన మనిషిని ఆమెతో పాటు యశోదతో భార్గవిని భార్గవి కూతురుని కూడా పడేసి కొట్టి కొంగేసించారు ఒక మూల ఇక ఇంటికి వచ్చినటువంటి ఆయన వీళ్ళ పరిస్థితి చూస్తే యశోద సోమశిల్లిపోయి ఆయన భుజం మీద వాలిపోయింది డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చి ముందు యశోదని చూసి అసలు ఆమెకి ఎంత పెద్ద ఆపరేషన్ అయిందండి మీకైనా కాస్త బుద్ధి జ్ఞానం ఉండద్దా ఆమెని జాగ్రత్తగా చూసుకొని రెస్ట్ ఇవ్వకపోతే మనిషి చాలా తొందరగా పైకి పోద్ది ఆవిడ మానసికంగా శారీరకంగా ఎంత వీక్గా ఉందో తెలుసా మీకు అంత ఆపరేషన్ అయిన మనిషితో అంత పని చేయించుతారా అని భార్గవికి పాపకు కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి జాగ్రత్త అని చెప్పాడు దాంతో కృష్ణమూర్తి ఏం చేయాలో ఆలోచించుకొని తెల్లారి ఒక పది మంది పోలీసులకి ఒక ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మాట్లాడి పోలీసుల్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి పోలీస్ ఆయన ఒరే ముందు మీరు మీ పెళ్ళాలని తీసుకొని మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి మీ సూట్ కేసులు తీసుకొని మీ మామలతో సహా బయటికి నడవండి అన్నాడు పోలీస్ ఆయన మేమెందుకు వెళ్ళాలి ఇది మా నాన్న ఇల్లు దీంట్లో మాకు హక్కు ఉంది అన్నారు కొడుకులు ఈలోపు కూతురు వచ్చి హక్కుల దాకా వస్తే నాకు లేదా ఏంటి నాకు వాటా పెట్టొద్దా ఏంటి అంది ఆ మాట ఈ ఇల్లు మాది అన్నారు ఇల్లు నాది ఎవరిది కాదు అవును తాతస్తుందిగా వాటాలు పెట్టే అన్నారు అప్పుడు ఎవరాస్తే ఎవరు ఎవరికి వాటాలు పెట్టాలరా మీ తాత అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు నేను పెట్టను పెట్టేందుకు గొప్పోళ్ళు మీరు కాదులే అనేసరికి తండ్రిని కొట్టడానికని ముగ్గురు కొడుకులు మీదకెళ్తే పోలీసులు పడేసి మక్కలిర కొట్టారు ఆ తర్వాత అసలు చేసేదంతా ఇదే వాడికి తలగడ మంత్రాలు వేసని వియ్యపురాళ్ళు ముగ్గురు అనేసరికి కోడళ్ళు వియ్యపురాళ్ళు కలిసి యశోదని జుట్టట్టేసుకొని కొట్టబోతే లేడీ కానిస్టేబుల్ పడేసి కుమ్మేశారు ఆ తర్వాత వియ్యంకుల్ని కూడా బాధించాడు కృష్ణమూర్తి దానికి తోడు ఇక అక్కడే ఉన్నటువంటి అల్లుండి కూడా నాలుగు థీమ్ అని చెప్పాడు కృష్ణమూర్తి దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోవటంతో కూతురు ఎలా కాదనుకుని పాపిష్టి దానా నువ్వు అసలు మా తల్లివేనటే నిజంగా నువ్వు నన్ను వీడికే కన్నావా ఇంకెవరికైనా కన్నావటే నీతి జాతి లేని దాన ఆస్తిలో వాటా పెట్టకపోవటం ఏంటే నాకు నీ కొడుకులే నిన్ను కాదనుకుని నీ కాళ్లే నిన్ను కాదనుకుంటే ఎందుకు అనుకున్నాను ఎంతకాలం నుంచి నువ్వు కులతవి పతితవి వేసేవి హీనమైన దానివని అబ్బో చెవులు తో వినలేని మాటలు తల్లిని మాట్లాడితే తట్టుకోలేను పోలీస్ మీరు అడ్డం లేవమని మని లేడీ ఎస్ఐ కొట్టేసింది సరితనే దాంతో వీళ్ళందరితో పోలీసులు అక్కడే కూర్చొని లాయర్ని పిలిపించి కాగితాలు రాయించుకున్నారు కృష్ణమూర్తికి కానీ యశోద కానీ ఆ ఇంట్లో ఉన్న భార్గవి కానీ పాపకు కానీ చిన్న ఒంటి మీద గాయమైనా హఠాత్తుగా యాక్సిడెంట్ అయినా చివరికి ఏదైనా వాళ్ళ హఠాత్ మరణం పాలైనా ఏదైనా జరగడానికి జరిగినా మొత్తం వీళ్ళందరే కారణమని రాయించుకొని వీళ్ళతో సంతకాలు పెట్టించుకొని అప్పుడు వీళ్ళని ఇంట్లో నుంచి సూట్ కేసులు బయటికి ఇసిరేసి గెంటి పడేశారు గెంటేసిన తర్వాత కృష్ణమూర్తికి అస్సలు ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు కూతురు వెళుతూ వెళుతూ ఏ ఇకెటూ కేటు నీ పెళ్ళ ముసలుదైపోయింది కిడ్నీ ఆపరేషన్ చేయించారు కదా అని ఆ భార్గవి దాన్ని పెళ్లి చేసుకొని ఇంకోహి అందామని కులుకుదామని అనుకుంటున్నావా నువ్వు నువ్వు ఒక తండ్రి వట్రా నీచుడా అసలు ఆ పిల్ల దాని మొగుడికే పుట్టిందా అది నీ సెకండ్ సెటప్ అయితే నీకు పుట్టిన పిల్లని తీసుకొచ్చి ఎవరికో పుట్టినట్టు కదల్లి చెప్పావా అందే ఆ మాటకి కూతుర్నే జుట్టు పట్టుకొని వెళ్ళే వెళ్ళేదాన్ని వెనక్కి లాక్కొచ్చి సావుబాది వదిలిపెట్టాడు కృష్ణమూర్తి ఎవరి దానిని వాళ్ళని గెంటేసిన తర్వాత ఇక ఆయన ఆ ఇంట్లో ఉండాలనుకోలేదు ఆ ఇంటిని కావలసిన ఆఫీసు వాళ్ళకి రెండు ఫ్లోర్లు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్లోర్ చొప్పును ఇచ్చి పడేసి ఆయన ఎలాగైతే కట్టించుకోవాలనుకున్నాడో ఇల్లు అలాగే చక్కగా ఒక పెద్ద స్థలం కొనుక్కుని దాంట్లో పర్ణశాల మోడల్లో ఇల్లు డిజైన్ చేయించుకుని ఆర్కిటెక్చర్ బ్రహ్మాండంగా చేయించి ఆయన ఇల్లు కట్టించుకున్నాడు చుట్టూ బోలెడంత గ్రీనరీ ఉండే విధంగా ఆ తర్వాత ఇంటి చుట్టూ ఆర్గానిక్ కూరగాయలు పూలు పళ్ళు యశోదకి ఇష్టమని అలా గార్డెన్ ఉంటే అలా కట్టించుకుని భార్గవిని మహిమని కూడా తమతోనే ఉంచుకున్నాడు భార్గవి బిడ్డని ఆయనే చదివించడం మొదలుపెట్టాడు ఈలోపు కృష్ణమూర్తి ఒక రోజున అనుకోకుండా భార్గవి సామాన్ సర్దుతుంటే యశోద పెళ్ళైన కొత్తల్లో రాసుకున్న పుస్తకం తీసి చదవటం మొదలుపెట్టాడు నేనేం పాపం చేశానని మీరు నన్ను దూరంగా ఉంచుతున్నారు మీ ప్రేమని మీకు దూరం అయిందని నేను మిమ్మల్ని పెళ్ళిలోనే చూసి ప్రేమించాను మనిద్దరి మధ్య ఉన్న ప్రేమని మీరెందుకు చంపేస్తున్నారు మీరంటే నాకు చాలా ఇష్టమని నిన్ను పేరు పెట్టి పిలవాలని నీతో సినిమాకి వెళ్ళాలని చీర కొనిపించుకోవాలని తల్లలో పూలు పెట్టించుకోవాలని నోట్లో ముద్దలు పెట్టించుకోవాలని చేతికి గోడిన పెట్టించుకోవాలని నీతో కలిసి అన్ని వెళ్ళి దైవ దర్శనాలు చేసుకోవాలని ఆ తర్వాత నీ గుండెల మీద పడుకోవాలని నిన్ను పేరు పెట్టి పిలవాలని ఇవన్నీ రాసుకుంది యశోద ఒక డైరీలో అవన్నీ చూసిన కృష్ణమూర్తి ఆవిడ కోరికలన్నీ తీర్చాలని నిశ్చయించుకొని ఆవిడ కోరికలన్నీ తీర్చడం మొదలుపెట్టాడు ఎంతో అన్యోన్యంగా ఉండటం మొదలుపెట్టారు వీళ్ళు ఆ తర్వాత వెంటనే ఆయన ఒక ఆర్ఫనైజ్కి వెళ్ళి అక్కడ కొంతమంది పిల్లల్ని దట్ట తీసుకుని వాళ్ళని నుంచి నేనే చదివిస్తాను అని చెప్పాడు అయితే వాళ్ళు వచ్చేస్తూ ఉన్నప్పుడు ఒక పిల్లాడు ఎదురయ్యాడు ఆ పిల్లాడి పేరు రాఘవ ఎవరో ఒళ్ళు ఉవ్వెక్కిన ఆడదే గర్భవతి అయ్యి పిల్లాడిని అనాథాశ్రమంలో పడేసిపోయింది రాఘవకి ఏడేళ్ల వయసు ఆ విషయాలన్నీ రాఘవకు కూడా తెలుసు అయితే రాఘవకు మాత్రం యాజ్ ఎ లీగల్గా లాయర్ని పిలిపించి దత్తత తీసేసుకొని రాఘవని ఇంటికి తెచ్చుకొని ఆయన ఇంటి పేర్చి ఆయన తండ్రిగా ఒక హోదాని కలిగించి రాఘవని కూడా చిన్నప్పటి నుంచి మనిషికి స్వార్థం ఉండకూడదని ద్రోహం తలపెట్టకూడదని ఆయన మంచి బుద్ధులతో పెంచి పెద్ద చేశాడు రాఘవ పెద్దవాడయ్యాడు పెద్దవాడైన రాఘవ డాక్టర్ చదువుకున్నాడు డాక్టర్ చదువుకున్న తర్వాత ఫారిన్ పంపించి ఎండి కంప్లీట్ అయిన తర్వాత మహిమ ఇంట్లోనే ఉండి పెద్ద ఇంజనీరింగ్ చదువుకొని ఉండటంతో మహిమని బా రాఘవ్ ప్రేమించడంతో మహిమకి రాఘవకి పెళ్లి చేసేసాడు కృష్ణమూర్తి ఆ తర్వాత ఆయనకు ఉన్నటువంటి వందకరాల పొలాన్ని తెగనమ్మి ఇది ఉంది ఇది లేదు అనకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మించిన హాస్పిటల్ కట్టించి ఇచ్చాడు రాఘవకి చూడయ్యా ఈ హాస్పిటల్లో ఒక్కటి గుర్తుపెట్టుకున్నా అన్న ఏంటంటే దీంట్లో అవసరమని ఆపదలో ఉండి డబ్బులు కట్టలేక ఆరోగ్యశ్రీ కార్డులకు కూడా నోచుకోక రేషన్ కార్డులకు కూడా లేక వచ్చే వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్లు చేయి నువ్వు డబ్బులు తీసుకోకు లేదు కట్టగలిగిన వాళ్ళకి ఎంత కట్టగలవు అనుకుంటారో అంతలోనే చేసి పంపించు నువ్వు వాళ్ళెవరిని బాధ పెట్టద్దు మనిషి పరోపకారం కోసమే పుట్టాలయ్యా నువ్వు మంచోడివిరా అంటే నేనే మంచోడిని అయితే మీరు ఇంకెంత మంచివారు నాన్న మీరే లేకపోతే నేనేమైపోయేవాడిని అని మీరు చెప్పిందే చేస్తానన్నాడు రాఘవ నేను మొదలుపెట్టిన ఏది నాతోనే అయిపోకూడదయ్యా అని ఇప్పటివరకు నేను చదివించిన పిల్లలు ఎంతమంది యశోద నువ్వు నలుగురు పిల్లలకి తల్లివైనా ఆ పిల్లలు మన కాదనుకుని వెన్నుపోట్లు పొడిచి వెళ్ళిపోయారు ఇన్ని వందల మందికి ఈ రోజున నువ్వు అమ్మవే అంటే యశోద మనసు తీరా నవ్వే తృప్తి పూర్తిగా ఆనందంగా ఉందండి నాకు వీళ్ళందరినీ చూస్తుంటే అందు వాళ్ళల్లో కొంతమంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపిఎస్లు అయ్యి చాలామంది ఫారెన్లకు వెళ్ళిపోగా ఇక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్లోనే చేరి వాళ్ళు కూడా సేవ చేయటం మొదలు పెట్టారు ఇక అలా మొత్తానికి ఒక టీంలా ఫామ్ చేసుకుని రాఘవ టీం వర్క్ చేయటం మొదలు పెట్టాడు ఇలా కొంతకాలానికి రాఘవ వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత యశోద కృష్ణమూర్తి ఇంకా వాళ్ళ ఆస్తిలో ఉన్నటువంటి డబ్బు మిగతా నాలుగు స్థలాలు వాళ్ళ అంతకుముందు ఉన్న ఇల్లు ఆ తర్వాత కట్టించిన ఇల్లు ఇప్పుడుండే ఇల్లు మొత్తం రాఘవ పేరు మీదే రాస్తే రాఘవ తన కావలసినంత ఉంచుకొని మిగతాది మొత్తం కూడా కృష్ణమూర్తి ఏ మహాయజ్ఞం అయితే చదువు దాన్ని మొదలుపెట్టాడో పిల్లలకి చదువు అనే ఆయుధాన్ని ఇవ్వాలని చెప్పాడో అలాగే పిల్లల్ని తను అబాధ్యత తీసుకొని చదివించడం మొదలుపెట్టి చాలామందికి వైద్యం అనేది అందని ద్రాక్షలా ఉండకూడదని తగుమాత్రం ఫీజులతోనే వైద్యాన్ని అందించడం మొదలుపెట్టాడు రాఘవ ఇలా జీవితంలో హాయిగా సంతోషంగా ఉన్న కాలమంతా కూడా తృప్తిగా ఒకళ్ళతో ఒకళ్ళు జీవితాన్ని ఎంతో ప్రేమగా అనుభవించి యశోదా కృష్ణమూర్తి ఇద్దరు రోజున తమ గదిలోకి వెళ్ళి పడుకొని ఈరోజు మనసు చాలా తేలిగ్గా ఉందండి మనసు చాలా హాయిగా ఉంది యశోద అనుకుని ఒకేసారి ఇద్దరు ఇహ తెల్లారు లేవలేదు భగవంతుడి సన్నిధానానికి చేరుకున్నారు వాళ్ళని చూసి భార్గవి మహిమ వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఏడవద్దని భగవంతుడి తర్వాత నేనెవరికైనా పూజ చేసేది ఉందంటే దిక్కులేని నన్ను తీసుకొచ్చి ఇంత దాన్ని చేసి నా కూతురికి ఇంత భిక్ష పెట్టిన మిమ్మల్ని నేను పూజించుకోవాలి అని భార్గవి వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే మహిమ ఆయన కాళ్ళు పట్టుకుని నా జీవితం ఇక్కడి నుంచో మొదలైందండి మళ్ళీ తాతగారు మీరు ఇంత గొప్ప స్థితికి నన్ను తీసుకొచ్చి మీరు ఎలా వెళ్ళిపోయారంటే మీరు ఆడవద్దు ప్రేమకి గుర్తు వాళ్ళిద్దరూ అంటే ఎలా ఉంటుంది భార్య అంటే ఎలా ఉంటారు ఎంత అన్యోన్యంగా ఉంటారో అనే దానికి గుర్తే వాళ్ళు జీవితంలో ఉన్న ప్రతి క్షణాన్ని సంతోషంగా గడిపే ఎంతోమంది దిక్కులేని వాళ్ళకి జీవితాన్నిచ్చే కన్నబిడ్డలు అనే విషయంలో ఉగాది పచ్చడి లాంటి వాళ్ళ జీవితంలో చేదును మిగిల్చిన భగవంతుడు మిగతా అన్ని రుచులు సంపూర్తిగా అనుభవించారు ఇద్దరు కలిసిపోయారంటే మళ్ళీ ఇద్దరు కలిసి ఎక్కడో చోట పుడతారు మళ్ళీ పెరిగి పెద్దవాళ్ళై ప్రేమమూర్తులుగా అవతరించి మరొక నవశకానికి నాంది పలుకుతారు అలాంటి వాళ్ళని ఏడుస్తూ పంపించకూడదు సంతోషంగా వీట్కోలు ఇవ్వాలని ఎక్కడో కాకుండా వాళ్ళని చాలా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ సొంత స్థలంలోనే ఖననం చేయించి భారీగా సమాధులు కూడా కట్టించాడు రాఘవ ఆ తరువాత కొన్ని సంవత్సరాల కాలం అలా గడిచిపోయింది రాఘవకి మహిమకి పిల్లలు పుట్టారు వాళ్ళకు కూడా రాఘవ మంచి బుద్ధుల్ని నేర్పుతూ పెంచి పెద్దవాళ్ళని చేశాడు భార్గవి ప్రతిరోజు దేవుడి పూజ చేసేటప్పుడు దేవుడు పూజతో పాటు యశోదకి కృష్ణమూర్తికి కూడా పూజ చేసేది హాస్పిటల్ పేరు కృష్ణమూర్తి ఉన్నప్పుడే యశోద హాస్పిటల్స్ పెట్టాడు ఆ హాస్పిటల్ ముందు యశోదది కృష్ణమూర్తిది విగ్రహాలు ఉండేవి ప్రతిరోజు ఆ విగ్రహాలకి దండం పెట్టుకుందే రాఘవ హాస్పిటల్కి వెళ్ళి ఏ పని మొదలు పెట్టేవాడు కాదు మహిమ కూడా ఎందుకు ఖాళీగా ఉండాలి చదువుకున్న చదువు వ్యర్థమైపోకూడదని పిల్లలు పుట్టాక పిల్లల్ని తల్లి కప్పచెప్పి తన ఫ్రెండ్స్తో కలిపి స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేసి చాలా గ్రేట్ పొజిషన్కి ఎదిగింది అందులో నుంచి వచ్చే దాంట్లో డెబ్బై పర్సెంట్ దాన ధర్మాలకి మంచి పనులకి వాడుతూ ఒక్క ముప్పై పర్సెంట్ మాత్రమే ఆమె కోసం ఆమె ఉంచుకోవటం మొదలుపెట్టింది ఇలా మొత్తానికి వీళ్ళు సేవ చేయటం మొదలుపెట్టి కొన్ని సంవత్సరాల కాలం గడిచిపోయింది ఎలాగైతే కనుక కృష్ణమూర్తిని యశోదని చేశారో వాళ్ళ పిల్లలు అదే గతులు చివరికి తిలక్కి నరేష్కి రాజేష్కి సరితకి పట్టి వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళ నానాహింసలు పెట్టి చివరికి పడేసి కొట్టి ఉన్న ఆస్తులన్నీ రాయించేసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పార్ట్ చొప్పున ఇరిగితే ఆపరేషన్ చేయించుకోవటానికి డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసే దిక్కు లేక వచ్చి చివరికి అదే హాస్పిటల్లో రాఘవ కాళ్ళ మీద పడితే రాఘవ వీళ్ళందరినీ ఆల్బంలో చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వాడే కాబట్టి అమ్మా నాన్న ఎంత గొప్పవాళ్ళు పోయిన తర్వాత కూడా ఇలా చివరికి శత్రువులు దుర్మార్గులైన వాళ్ళకి కూడా ప్రాణం పోసేంత గొప్ప మనసు వాళ్ళదే అలాంటి అమ్మా నాన్న వాళ్ళకి ఎలాంటి పిల్లల్ని భగవంతుడా ఎందుకు ఇచ్చావని ఏది ఏమైనా సరే మన సహాయం కోడి వచ్చిన వాళ్ళకి నాన్న ఖచ్చితంగా సహాయం చేయమన్నారు అని వాళ్ళకి ఆపరేషన్లు చేసి వాళ్ళ జబ్బులకి మందులు వాడి వాళ్ళ చివరికి తినడానికి తిండి కూడా నిలవ నీడ కూడా లేదని తెలియటంతో కృష్ణమూర్తి ఒక పెద్ద ట్రస్ట్ పెట్టి వెళ్ళాడు కాబట్టి అదే ట్రస్ట్లో అనాథలతో పాటు వీళ్లను కూడా జాయిన్ అవ్వమనమని చెప్పి సమయానికి వాళ్ళకి కావలసిన మందులు తిండి తిప్పలు చూస్తూ ఉండమనమని చెప్పాడు రాఘవ తల్లిదండ్రుల్ని చేసిన దానికి చివరికి ఆ పిల్లలకి అలాంటి గతి పట్టింది ఎప్పుడూ కూడా తెలిసి తప్పుల్ని చేయకూడదు ఆయన తన భార్యని ఏదైతే కనుక ఒకనొక రోజు బాధ పెట్టాను అనే దాంతో చచ్చిపోయేంత వరకు ఆమెను ప్రాణప్రదంగా చూసుకున్నాడు కాబట్టి ఇద్దరు గుండెలో ఒకేసారి ఒకే ప్రాణమై పైకి వెళ్ళిపోయాయి ఆగిపోయి కానీ అలాంటి పిల్లలకి భగవంతుడు ఇంతకన్నా గొప్ప రాత ఎలా రాస్తాడు అంత గొప్ప తల్లిదండ్రుల్ని బాధ పెట్టినందుకు కాబట్టి తల్లిదండ్రుల పిల్లలు బాధ పెట్టకూడదు అనేదే ఈ కథ యొక్క అంతరార్థం ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ